ఆదివారం విత్ శర్మా పరివారంలో బోనాలు స్పెషల్. పొద్దుగాలే బయలెల్లు బోనం ఎత్తి బయలెల్లు గడ్డి మైసికి మొక్కెళ్ళు గాలి మోటారెక్కెళ్ళు పెద్ద పుల్లిలు పెద్ద పుల్లిలు పెద్ద పుల్లి లెక్క కొట్టిదిరు మన బస్కలు అన్న మన గల్లీలో పోరి అన్నా. మీరేమనుకోకపోతే ఒక వేడి వేడి కాఫీ ఒక ప్లేట్ దోశ ఫుడ్ ఆర్డర్ మాగింది చెప్తున్నారు. గ్యాస్ స్టవ్ పెట్టుకొని వెళ్తున్నారు కదా దేవుడా. ఇంతకీ ఎవరైనా డీజే కాఫీలు డీజే కాఫీలు కాఫీలు ఏంటి? నేను డీజే టిల్లు విన్నానే. ఆయన టీ తాగి అలవాట్లేదు. అరే హరి మనం చాలా సేపు నుంచి కామెడీ చేస్తాం ఎవరు నవ్వట్లేదు. మంచి మంచి పంచులు రాయొచ్చు కదరా. చాలా ట్రై చేస్తున్నా గుద్ది 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 ఎవరు నవ్వట్లేదు. ఆవిడంటి డీజే డప్పుకుంటాడు కొడుతుంది ఇలాగా పెళ్లిలలో వాయించి అల్లటప్ప రాపర్ని కాదు. మీ చెల్లెకు మంచి డీజే ప్లేయర్ అంటారు కదా, మా కోసం ఇప్పటికి లైవ్ మిక్స్ చేయమని అబ్బాయి వాయిస్ వస్తుందండి. నేను చెప్పానా దానికి మిమిక్రీ వస్తుందని మేల్ వాయిస్ లో పాడింది. మేము చేస్తాం ఇప్పుడు ఒక పాట పడుతుంది పిల్ల. శర్మావాళ్ళకి హ్యాపీ బోనాలు చెప్పు. హ్యాపీ బోనాలు హ్యాపీ బోనాలు శర్మ ప్రేక్షకులందరికీ హ్యాపీ బోనాలు. మాస్ గా చెప్పాలన్నా మా ప్రిన్సి అక్క చెప్పినాకనే హ్యాపీ బోనాల్. చెల్లి నువ్వు కూడా చెప్పేసాయి. ఇగో అందరికి చెప్తున్నా బోనాలు పండుగ. ఈ అమ్మాయి నాకు లైన్ వేస్తుందా? ఎందుకు మా వాళ్ళు వస్తారు ఎనర్జీకి ఎక్స్పీరియన్స్ లాంటి వాళ్ళు. స్మార్ట్ పోరిల్లో ఎవరికన్నా విజిల్ వచ్చా? అంతా బచ్చగలండి. ఇలా ముందు పిల్లలు ఎప్పుడు పేరెంట్స్ ముందు సైలెంట్ గా ఉంటారు తెలుసా? మీరు పిల్లలా? నువ్వు పద్మ గారిని ఒకసారి ఎత్తుకోవాలి. అమ్మ వద్దు నా నడువులో. మీ నడువు నా నడువు. శ్రీకాకుళం, విజయవాడ, కడప, మణికొండ, వైజాగ్. మ్యూజిక్ స్టార్ట్ అవ్వకంటే ముందే పాడేస్తా ఆ పాట. డైలీ ఇంట నేను ఆ మ్యూజిక్ నాకు ఇప్పటికి అది అబ్బా. అశ్విన్ గారిని మీరు సెలెక్ట్ చేశారు. కట్ అవుట్ కనిపించలే. రఘు కొంచె గారు ఈ యాక్టింగ్ ఏంటబ్బా? ఏదోలేబ్బా జీవితంలో చిన్న మార్పు ఉండాలి కదా అప్పుడప్పుడు. పప్పున పూలెట్టుకొని బుగ్గన ఏలెట్టుకొని వీధంతా నేనెళ్తుంటే బావా వాళ్ళతో మాట్లాడడం మానేసి ఆట కూడా ఆడు బావా. ఏంటన్నా నీకు అందరు మరదలేనా? ఆయన లవ్ లో కంపోజ్ చేస్తున్నాడు. అశ్విన్ బాబు నువ్వంటే నాకు చాలా ఇష్టం. నాకు కూడా ఓంకార్ బావ అంటే నాకు ఇంకా ఇష్టం. చిన్న బావం నేను. చిన్న బావ మీసం తిప్పుకొని వెళ్ళాలని అనుకుంటానే కానీ తలదించుకొని వెళ్ళాలి నాకు ఇష్టం లేదు కాబట్టి. పర్లేదు నేను చూసాను ఆనందించాలి. ఓకే గో ఫర్ ఇట్. సో నాకెందుకో అది తప్పు ఇదైతే కరెక్ట్ అని అనిపిస్తుంది. ఫైమా ఓపెన్.